ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ స్థలము దేవుడు మనకిచ్చిన ప్రార్థనా కొండలో ఎత్తైన స్థలము. ఈ స్థలములన్నీ యేసుకి సొంతమైన స్థలములు. ప్రార్థనా కొండ ఈ ప్రాంతములన్నీ సహజంగా కింద భాగంలోనే మనకు దానికైన ప్రార్థనా గూడారాలు, నివసించే స్థలాలన్నీ అమర్చబడి ఉన్నాయి. ఈ ప్రాంతమంతా కూడా దేవునికి సొంతము. ఇక్కడ కూడా ప్రజలు వస్తే కూర్చుని ప్రార్థన చేస్తారు. ఈ స్థలములో ఒక సిలువ నాటబడి ఉన్నది. వెలుగుతో దూరముగా ఉన్నవారు చూచున్నట్లుగా ఇక్కడ ప్రార్థన చేయుటకు చిన్న గూడారము అమర్చబడి ఉన్నది. ఇది ప్రార్థన కొరకు ఉపయోగిస్తారు. సరే, ఈ దినములో ప్రభు మీ కొరకై ఉంచిన వాక్యము ఏమిటో తెలుసా? మీకా 7:15 నేను జనులకు అద్భుతములను కనబరుతును. దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు, ఒక అద్భుతము జరిగితేనేనండి ఉన్నది. ఈ విధముగా సమస్య, అవసరము, ఇబ్బంది ఒక అద్భుతము జరిగితేనే ఉన్నది అని మీరు అనుకుంటున్నారా? దేవుడు మీకు అద్భుతములను చేయబోతున్నారు. నీవు అద్భుతములు చూతువు అని వాక్కునిచ్చుచున్నారు. ఏ విధమైన అద్భుతములట? నీవు ఐగుప్తు దేశములో బయలుదేరి వచ్చేటప్పుడు జరిగినట్లు నీకు అద్భుతములను కనబరుతును అని దేవుడు చెబుతున్నారు. ఐగుప్తు దేశం యొక్క బానిసత్వంలో నుండి ప్రభు ఇశ్రాయేలుల ప్రజలను బయటకు తీసుకొచ్చారు కదా, చాలా అద్భుతములను చూశారు. అదే విధముగా అద్భుతమును నీకు కనబరుతును అని దేవుడు చెబుతున్నాడు. ఏం అద్భుతములు యోచించి చూడండి. మొదటిది, సముద్రమును రెండుగా చీల్చి ఆరిన నేలన నడిపించారు, ఆటంకములను మార్చి మార్గము ఏర్పరిచినది అద్భుతము. మీ జీవితంలో జరగబోతోంది, ఆటంకములు మారిపోతాయి, మార్గము కలుగును. రెండవది, వెనక ఐగుప్తుల సైన్యము శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు, నాశనము చేయునట్లు వెంబడించుచున్నారు. మిమ్మును నాశనం చేయనట్లుగా చేతబడి మంత్రతంత్రాలు, దుష్ట మనుషులు, వారు నాశనమైపోతారు, కనబడకుండా పోతారు, లేకుండా పోతారు. సముద్రములో దేవుడు వారిని ముంచివేశాడు, సైన్యమును ముంచివేశాడు. అద్భుతము మీకు జరుగును. నీటికి ఏమి చెయ్యాలి, దాహంగా ఉన్నది అని అనుకుంటే ఒక బండలో నుండి నీరును బయలుదేర చేశాడు. 30 లక్షల మంది త్రాగాలంటే ఒక పంట కాలవ వలె నీరు వచ్చి ఉంటుందా? బండలో నుండి నది వలె ప్రభు నీరును తీసుకుని వచ్చారు. ఎంత గొప్ప అద్భుతం కదా. మీకు చేయును. ఇవన్నీ జరుగుతాయా అండి? జరుగును. ఇది ఎలా జరుగుతుంది? ఒక బండలో నుండి 30 లక్షల మందికి నీరు వచ్చునా? అదే దేవుడు. తినుటకు ఏం చెయ్యాలి, అరణ్యంలో ఏమీ లేదు, ఏం చెయ్యాలనుకున్నప్పుడు ఆకాశంలో నుండి మన్నాను కురిపించారు. ఎన్ని అద్భుతములో తెలుసా? తాగే నీరు చేదుగా ఉన్నవి దాన్ని మధురంగా మార్చారు. అద్భుతమునకు పైగా అద్భుతము. అదే విధముగా నీకు అద్భుతములను కనబరుతునని ప్రభువు చెప్పుచున్నారు. మీ కుటుంబంలో, మీ సేవలో, మీ బిజినెస్లో, మీ ఉద్యోగంలో నీకు అద్భుతములను కనబరుతును. విశ్వసించెదరా, ఈ దినము ఒక అద్భుతము జరుగును. మీరు దేని కొరకు కలవరపడుచున్నారో, దేన్ని ఎదురు చూస్తున్నారో దానిలో ఒక అద్భుతము జరుగును. విశ్వాసముతో చెప్పండి, తండ్రి నీకు అద్భుతములు కనబరుతును అని నా ఆ వాగ్దానము నాకైనది. ఈ దినము నా జీవితంలో ఒక కార్యములో ఒక అద్భుతమును కనబరచుచున్న ప్రేమకై మీకు స్తోత్రములు, స్తోత్రములు. ఒక అద్భుతమును నేను ఎదురు చూస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.